క్షణార్థులు బాగున్నారా బాగుండాలి ఐతారం వచ్చింది ఎనిమిది కొట్టింది ఎనిమిది కొట్టంగా మనకేంది టీఎన్ఎన్ ఛానల్లా ఎనిమిది కొట్టినాక కరెక్ట్గా మన జానపద వృత్తి కళారూపాలను తీసుకొచ్చి వేదికలు ఎక్కించే ప్రయత్నం ఈ శిఖరం అని అందరికి ఎరికే అయితే ఈ ఆటి పొద్దు ఈ ఐతారం పొద్దులా మనము ఒక మంచి కళారూపాన్ని పట్టుకొచ్చిన కళారూపం ఏంటిదంటే ముందుగాల ఆ కళారూపం గురించి తెలుసుకోవాలి ఆ కళారూపం యొక్క కళాకారుల గురించి తెలుసుకోవాలి ఆ ప్రదర్శన తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మనింటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి ముందుగా స్వాగతం చెప్పాలి కదా స్వాగతం ఆదివారం వచ్చింది ఎనిమిది కొట్టింది ఎనిమిది దాటింది మరి ఇలా ఏం కళారూపం పట్టుకొచ్చినాము గ్రామాలకెళ్ళి ఏం ఆ కళారూపం యొక్క కార్యక్రమాలు ఏంటి ఏమేం కథలు చెప్తారు ఏం కథ ఇవన్నీ కూడా నేను చెప్పడం కన్నా మన తమ్ముడు మరి ఇలా ఒక అందమైనటువంటి రూపంతో ఒక స్త్రీ వేషధారణతోటి వచ్చి మన దగ్గర కూర్చుండు మరి ఆ కళారూపం ఏంది ఏం కథ అనేది తమ్మిని అడిగి వాళ్ళ ఎక్కంచోలు వచ్చినారు వాళ్ళ ఊరు ఎక్కడ వాళ్ళ మండలం ఎక్కడ జిల్లా ఎక్కడ ఏం కళారూపము ఏమేం కథలు చెప్తారో ఇవన్నీ కూడా తమ్ముని అడిగే తెలుసుకుందాం శనార్థి నమస్కారం అండి బాగున్నావా బాగున్నాను ఏం పేరు తమ్ముడి పేరు నా పేరు అఖిల్ బాసంపల్లి అఖిల్ బాసంపల్లి అఖిల్ రైట్ ఏం కళారూపము ఏం కథ అసలు కళారూపం యొక్క పూర్వ నేపథ్యం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం అవును రైట్ ముందుగా కళారూపము ఏం కళారూపము మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఈ విషయాలు చెప్పు మాది కంబాలపల్లి మండలం మహాబోవాదం డిస్టిక్ వచ్చేసి వరంగల్ రైట్ వరంగల్ ఈ యొక్క కళారూపం ఏందని అంటే గౌడవారి జీవిత చరిత్ర చెప్పుకుంటూ ఈ యొక్క గ్రామాలన్నీ కూడా వరంగల్ డిస్టిక్ కానీ ఖమ్మం డిస్టిక్ కానీ నల్గొండ డిస్టిక్ కానీ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కానీ ఈ యొక్క నాలుగు జిల్లాల నాలుగైదు జిల్లాలల్లో గౌడ సంఘం వారు ఎక్కడెక్కడ ఉన్నారో కొన్ని దిక్కులు ఏమో చేసుకుంటారు వాళ్ళు కొంతకాడేమో మనకు పటం ఇప్పించి కథలు చెప్పించుకుంటారు ఈ యొక్క పురాణాలన్నీ చెప్పుకుంటూ మేము తిరుగుతూ ఉంటాము మొత్తం మీద ఈ కళారూపం పేరు గౌడశెట్టి కళాకారులు గౌడజెట్టి కళాకారు గౌడజెట్టి కళారూపం కళారూపం రైట్ అంటే మనము గౌడ కులానికి ఆశ్రిత కులంగా ఉంటూ అవును వారి యొక్క ఇంటి ఇలవేల్పుల కులం యొక్క ఇలవేల్పు చరిత్రలు పురాణాలు చెప్పుకుంటూ జీవనం గడుపుతుంటావు రైట్ వరంగల్ జిల్లా కంబాలపల్లి గ్రామం మండలం మహిబ్బాద్ మండలం రైట్ నీ వయసు చూస్తేనేమో చాలా చిన్నగా కనబడుతుంది నువ్వేమో అందమైన స్త్రీ వేషధారణతోటి కూర్చున్నావు ఎన్ని రోజులు ఆయన నువ్వు ఈ కళారూపంలోకి అడుగుపెట్టి నేను టూ ఇయర్స్ అవుతుంది రెండు రెండు సంవత్సరాలు ఏం నువ్వు నేను నేను క్లాస్ ఈ యొక్క కళారూపానికి రాకపోదును మా నాన్న జరిగిపోవడం వల్ల ఈ యొక్క కళారూపానికి రావడం జరిగింది మా నాన్న జరిగిపోవడం వల్ల మా అన్నయ్యని చదివించుకుంటూ ఈ యొక్క జీవన ఇంట్లో ఉపాధి గురించి ఈ యొక్క జీవన ఉపాధి గురించి అన్నయ్య స్టడీ చేస్తాడు కాబట్టి డబ్బుల ఆర్థిక ఇబ్బంది వల్ల మనము ఈ యొక్క కళారూపానికి వచ్చి ఈ కళ నేర్చుకొని అందులో ఒకటి ఏంటంటే అప్పటి వాళ్ళు చెప్పితే ఈ యొక్క కళ ఏ విధంగా ఉంటుందో మాలాంటి జనరేషన్కి వచ్చేసి ఈ యొక్క కళనే మేము వినియోగిస్తున్నాం అన్నట్టు ఒక ఫోర్ మెంబర్స్ కళాకారులు మేము వచ్చేసినాం అన్నట్టు చూసినరా అసలు ఒక అన్న చదువుకోవాలి కుటుంబం బతకాలి తండ్రి జరిగిపోయిండు కళను నిలబెట్టుకోవాలి ఇంత తాపత్రయము వృత్తి కళాకారులకు కాకుండా ఇంకే కళాకారులకు ఉంటుందండి తమ్ముడు నీకు మరొకసారి చిన్న తమ్ముడు ఎందుకంటే ఇంత మంచి దృఢ సంకల్పము ఒక దిక్కు కళను నిలబెట్టుకోవాలి ఒక దిక్కు అన్నాన్ని చదివిపించుకోవాలి ఒక దిక్కు కుటుంబ భారాన్ని మోయాలి ఇన్ని ఇన్ని సమస్యల మధ్య సతమతం అవుకుంటూ కూడా ఒక కళాకారునిగా ఇప్పుడు ఎంత నీ వయసు ఎంత ఉంటుంది నై నైన్టీన్ పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాలలో వృత్తి కళారూపాన్ని అఖండమైనటువంటి భారాన్ని మోస్తున్నావు నువ్వు అవును నిజంగా ఇంత గొప్ప ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న చా మంచి కళాకారుడు నాన్న వచ్చేసి ఒక ఐదారు భాగవతలు ఆడతారు వచ్చేసి నాన్నకు వచ్చేసి ఒక ఇరవై నాలుగు రాగాలు తెలుసు మోహన రాగం అని భీంప్లస్ రాగం అని కన్నడ రాగం అని శివరంజన్ రాగం అని ఈ యొక్క రాగాలల్లో ఇరవై నాలుగు రాగాలు నాన్నకు తెలుసు అయితే యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి కాకుండా నాన్న ఉండి ఆ యొక్క తపలా కానీ క్యాషో మీద కానీ ఆ ఉండి ఈ విధంగా పాట పాడాలి ఈ విధంగా చెయ్యాలి ఈ విధంగా ఉండాలి తాళం ఏ విధంగా ఉంటుంది తపలకు తాళానికి మన పాటకు అందం ఏ విధంగా ఉంటుందని చిన్నప్పటి నుంచి కూడా అన్నట్టు అంటే ఆ సమన్వయం ఎట్లా ఉండాలి తబలాక ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలే రాగం అవును ఆ విధంగా చిన్నప్పటి నుంచి నేర్పిండన్నట్టు ఆ విధంగా నేర్పడం వల్ల రీసెంట్ గా మా నాన్న జరిపోయి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు కొద్దిగా ప్రాబ్లం వచ్చి హెల్త్ ప్రాబ్లం అయ్యి జరిపోవడం వల్ల నాన్న చనిపోయిన కాంచే యొక్క కళలకు నిందిగి ఈ యొక్క కళలు నేర్చుకున్న నా యొక్క తపల కొట్టడం కానీ క్యాష వాయించడం కానీ ఒక మూడు నాలుగు భావతలు ఆడడం కానీ నాది స్త్రీ వేషము ఇంత ముందుకు ఇప్పుడు మొట్టమొదటిసారిగా నువ్వు అంటే చిన్నప్పుడు బా అంటే చింది యక్షగానంలో కానీ లేకపోతే ఇంకా వేరే కళారూపాలలో కానీ బాలకృష్ణులు కానీ లేకపోతే బాల అంటే స్త్రీ వేషం చిన్న చిన్న స్త్రీ చిన్నప్పుడు వేషం వేశాను నాన్న వేయించాడు బాల గోపాలు వేషం వేయించాడు అన్నట్టు చిన్నప్పుడు అది నా ఫైవ్ ఇయర్స్ అంతే చిన్నపిల్లగానే రైట్ మీ నాయన అంటే మీ నాయన భాగవతం ఆడుతుండు కాబట్టి నీకు ఆడాలనిపించిందా లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఎట్లా జనరేట్ అయింది నీకు ఆ యొక్క ఇంట్రెస్ట్ నాన్న యొక్క కళని పోగొట్టకూడదు అనేది ఎన్ని వృత్తులున్న కులవృత్తి మానకుడు గువ్వల అని పెద్దవాళ్ళు చెప్పారు ఆ విధంగా కూడా మేము ఎన్ని వృత్తులు ఉన్న ఈ యొక్క కులవృత్తి ధర్మాన్ని పోగొట్టద్దు నాన్న గొప్ప కళాకారుడు కదా నాన్న కళని నెరవేర్చాలనేది మా యొక్క తాపత్రయ ఆయన పేరు ఏం పేరు యాకస్వామి అవును మా నాన్నకు ఐదుగురు అన్నదమ్ములు వారు కూడా పెద్ద నాన్న కూడా సూర్యపేటలో ఉంటాడు అతను కూడా చేస్తాడు అన్నది ఇదే కళని నిరూపిస్తాడు కాకపోతే మేము అతనితో మాట్లాడాం ఇక అవన్నీ ఉంటాయి ఇక పెద్దనైనా చిన్నాయాలన్నా కాడ పాలలు కాడ ఇవన్నీ ఉంటేనే ఉంటాయి ఇవన్నీ పట్టించుకోవద్దు ఎందుకంటే కళారూపంలో ఇక కళారూపం మీదకి వచ్చినప్పుడు పెద్దనైనా మొగేశం కట్టాల్సి వస్తుంది నువ్వు ఆడేశం కట్టాల్సి వస్తుంది ఆడ భార్య భర్తలు కావాల్సి వస్తుంది ఇవన్నీ ఇవన్నీ మర్చిపోవాలి రైట్ ఇప్పుడు నువ్వు చెప్పినావు నాయన జరిగిపోయిండు యాగస్వామి నాయన జరిగిపోయినాక ఈ కళా వృత్తి మీదకి నువ్వు ఒకరికి అన్నం చదువుకుంటు చదివించుకుంటున్నావు ఇప్పుడు ఈ కళారూపంలో నాయన ఎన్ని భాగవతాలు అంటే ఎన్ని కథలు ఉంటాయి నాయన ఎన్ని ఆడేటిది నువ్వేం చెప్తున్నావు అయితే నాన్న ఆడేదేమో ఇప్పుడు మా యొక్క గౌడ పురాణానికి సంబంధించి యాక్చువల్గా మేము ఏదైనా ఊరికి వెళ్ళామని గౌడ్స్ వారు పండగ చేసుకుంటారు అన్నట్టు పండగ అంటే మన కంఠమేశ్వర స్వామి పండగ చేసుకుంటారు సురమాంబ కంఠమేశ్వర స్వామి పండగ చేసుకున్న సమయం అందున వాళ్ళు మమ్మల్ని ఒక త్రీ డేస్ ముందు పిలిపించి వాళ్ళ పురాణం అనేది చెప్పించుకుంటారు అసలు గౌన్లలో ఏ విధంగా బుట్టిర్రు ఆ అసలు వాళ్ళకి ఎందుకు అని పేరు వచ్చింది వాళ్ళ ఈడే గౌన్లలో అసలు బంటు గౌన్లలో వాళ్ళు ఏం గౌన్లలో వాళ్ళకి ఎన్ని గోత్రాలు ఉన్నాయి అసలు ఏం గోత్రాలు చెప్పుకుంటున్నారు వాళ్ళు అసలు ఫస్ట్ తాటి సుర ఎక్కడి నుంచి వచ్చింది సుర అంటే కళ్ళు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ తర్వాతకి వీళ్ళు ఎందుకు మోకు ముస్తా వేసుకుని పైకి ఎక్కి ఎందుకు దిస్తున్నారు ఫస్ట్ మొదటి నుంచి వచ్చేది కదా కళ్ళు పైనుంచి ఎందుకు వస్తుంది అనేది నాన్నగారు కూడా మొత్తం ఈ మూడు రోజులు కథ పురాణాన్ని చెప్పేది అన్నట్టు అయితే ఈ జనరేషన్లో కథలు చెప్తే ఎవరు వినట్లేరు కదా అందుకే ఈ యొక్క నాటకము ప్రదర్శన ఈ మూడు రోజులు కలిపి ఒక్కనాడే ఈ నాటక ప్రదర్శన చేయడం జరిగింది రైట్ ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఇంత చరిత్ర ఉంది అవునవును అంటే కథనక ఇంత పురాణం ఉంది అవునవును పేద చరిత్ర ఉంది అవునవును నువ్వు చెప్పినట్టుగా తాతలు తండ్రులు నువ్వు నేను ఈ మూడు తరాలు అయితే నువ్వు చూసింటావు నాకు తెలిసి తాత వాళ్ళని అయితే చూడలేదు చూడలేదా చూడలేదు నాన్న వాళ్ళ గారించే చరిత్రలు వింటూ ఉన్నాను అంతే రైట్ వింటూ ఉన్నావు చేస్తూ ఉన్నాను చేస్తూనే ఉన్నావు ఇప్పటి వరకు కూడా అవును రైట్ ఈ నేపథ్యంలో తాతలు తండ్రులు నువ్వు ఏమైనా చేంజెస్ చేంజెస్ అంటున్నారా అయితే ఇప్పుడు మన తాత వాళ్ళేమో అప్పుడు ఉత్తనే వెళ్ళి ఇట్లా బుర్రలు పట్టుకొని కథలు చెప్పేవాళ్ళు అన్నట్టు ఆ పద్యంలో నానవాళ్ళు వచ్చిన జనరేషన్ లో నాన్నవాళ్ళు కూడా తాతలతోనే వెళ్ళేది తాతలతో వెళ్ళిన తరగతి ఆరుమాన వచ్చేది ఆరుమానం వచ్చి ఉత్తనే మన డోలకు మధ్యలో ఉంటది కదా ఆ మధ్యలో కొట్టుకుంటా అప్పుడు వారి నాన్న వారికి కూడా ఈ యొక్క చరిత్ర చెప్ప మా తాతలు మధ్యలో కొట్టుకుంటా వీళ్ళని తీసుకెళ్తే ఈ విధంగా అప్పటి వాళ్ళేమో తాత వాళ్ళేమో ఇది వీణ తాంబూరం పట్టుకొని మా వాళ్ళు మధ్యలో పట్టుకొని వెళ్ళేది ఆ తర్వాతకి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి మా తాతలు కానీ మా పెదనాన్నలు మా నాన్నలు కానీ వచ్చింది హార్మోనియం తపలాలు వచ్చేసాయి హార్మోనియం తపలాలు వచ్చేసాయి ఆ నేపథ్యంలో ఆ జనరేషన్ లో అప్పుడు వాళ్ళు కూడా విత్తన కథలు చెప్పుకుంటూ కళ్యాణి రాగమని మోహన్ రాగమని ఆ రోజులలో వీళ్ళకి ఈ విధంగా వేషధారణాలతోని నాన్న చేసేది అన్నట్టు అయితే నాన్నల తర్వాత మాకు క్యాష్ అన్న వచ్చింది ఇప్పుడు హార్మోని లేవు జనరేషన్ ఇప్పుడు అది వినట్లేదు అండి హార్మోని సౌండ్ తక్కువ వస్తుంది కదా అది ఇప్పుడే మనం ఇప్పుడు పెట్టి బాక్స్ పెట్టుకుంటే క్యాష్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఆ స్కేల్ మీద ఏం ప్రాబ్లం రాదా దీని మీద ఇప్పుడు హార్మోనియం కరెక్ట్ అంటే మన వాయిస్ ఎంత ఉంది మన గొంతు ఎంత ఉంది ఏ ఫ్లేవర్ లో ఉంది అనేది చూపిస్తుంది అవునవును హార్మోనియం మీద దీని మీద అట్లా చూపిస్తుంది ఇది కూడా హార్మోని పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు అంటే దాని దాని జాగాలు ఇది వాడుతున్నావు కానీ హార్మోనియం అనేది పక్క కుద్దు అన్నమాట శాస్త్రీయ సంగీతం శాస్త్రీయం ఫోక్ అంటే జానపదాన్ని కూడా వాడు జానపదమే అది అవునవును హార్మోనియం అనేది హార్మోని భాష నుండి హార్మోనియం అనే దేశం నుండి హార్మోనియం భాష నుండి దాని పేరు వచ్చింది కాబట్టి అక్కడ ఉట్టింది కాబట్టి హార్మోనియం అన్నారు దాన్ని కాకుంటే హార్మోనియంలో ఉన్న నాలుగున్నర స్కేల్ కానీ ఆ స్కేల్ అనేది మన మన గొంతు ఏదైతుందో పరిపుష్టంగా ఆ ఏ మాత్రం ఇంచు మించు తేడా లేకుండా మన గొంతు ఎంత ఉందో మన రాగం ఎంత ఎత్తునో అంత చూపిస్తుంది స్కేల్ మీద అవునవును దీని మీద అట్లే చూపిస్తుంది అదే విధంగా చూపిస్తుంది అదే విధంగా ఎందుకంటే అదేమో కుద్దు మన జానపదం బానికి వస్తుంది అవును ఇదేమో మన సినిమాటెక్ దీంట్లో కూడా అదే విధంగా ఏ స్థాయి ఎంత వరకు పోతుంది ఏ స్థాయి ఎంత వరకు తగ్గించుకోవాలి అది అనేది దీంట్లో కూడా తెలుస్తుంది ఏమైతే దాని మీద అయితే రైట్ అట్లయితే బాగానే ఉంటది కానీ మా యొక్క వాయిద్యాలు యొక్క తపలాలు గాని తాళాలు గాని ఆర్మాన్ క్యాషో గాని క్యాషో క్యాషో ఈ మూడు వాయిద్యాలతోని మా నాన్న వారు అప్పుడు చెప్పేది అన్నట్టు ఇప్పుడు మా జనరేషన్ వచ్చి మీ తపలాలు క్యాషోలు పెట్టుకొని జనరేషన్ మారింది కాబట్టి మేము కూడా మారాల్సి వచ్చింది మనం కూడా మారుతున్నాం కానీ ఇలా ప్రాబ్లం ఒక చిన్న ఇదేముందంటే ఒక నష్టం ఏముందంటే ఇప్పుడు వెనకటా నాయనలు తంబూరాలు పట్టి తంబూరాలు పోయినాయి మీ తాత వాళ్ళు తంబూరాలు పెట్టిన తంబూర పోయింది పోయింది ఇప్పుడు అయిపోయింది తంబూర పోయింది ఒకటి ఒకటి పోయింది ఒకటి రెండోది నాయన తరం రాగానే ఏమైంది హార్మోనియం అవునవును హార్మోనియం పోయింది రెండు పోయినాయి రెండు ఇప్పుడు మూడోది ఏమి క్యాష్ వచ్చింది అంటే మన కులానికి సంబంధించిన వాద్యాలు ఏమున్నాయి అనేటివి మనం చెప్పుకోవడానికి ముందు ముందు ఏమి ఉండవు ఇట్లా అవునవును అంతేనా అవునవును నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒగ్గు ఒగ్గు కథ ఉంది అనుకో ఒగ్గు కథకు ఆధారం ఏంటిది వెనక ఒకటి అవును డమరుకం ఒకటి తాళం ఒకటి ఇవన్నీ ఉంటాయి అవును ఇప్పుడు ఒగ్గుడోలుకు బాధలు నేను మధ్యలో పెట్టిననుకో అది విడ్డూరంగా ఉంటది కదా అవును చూసా కూడా ఆ గుమ్ వేరే వస్తుంది మా డోల్కు ఆ డమరుకం సౌండ్ వేరే వస్తుంది ఆ శబ్దం వేరే వస్తుంది అవునవును ఒక తాదాప్యమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి శబ్దాలు ఆ జానపద వాద్యాల నుండి ఉద్భవిస్తాయి అవునవును వీటి నుండి ఏమొస్తాయి అంటే అంత కొత్త కొత్తగా ఏదేదో అసలు మనం ఒకనే ఉరుకులాడబెడతాయి అవునవు ఇవన్నిటిని అవును అట్లా కాకుండా ఇప్పుడు మనం అవీటిని మర్చిపోకుండా మనం ఏ కొత్త ఇది చేసుకున్నా కానీ కొత్త తరం వస్తే ఎట్లయినా ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు మనము మారాలి అవునవును కాకుంటే ఏంటంటే అది ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే అవును ఇప్పుడు చూసినావు నువ్వే చెప్పినావు ఇప్పుడు క్యాషియో వచ్చింది హార్మోనియాన్ని మింగింది అవును తమ్మురని మింగింది అవునవును ఇవన్నిటిని ఒకటే మింగింది అవును కాకుంటే ఏంటంటే ఆ అవిటిని ముందు ముందు తరం ఉన్నటువంటి వాద్యాలు ఏవైతుంటాయో ఆ వాద్యాలను మర్చిపోకుండా మన ఈ వాద్యాలను చేసుకోవాలి అయితే మా యొక్క గుర్తు ఏమిటంటే ఇప్పుడు బయటలోకి ఏమో మనది అది ఉంటుందిలో ంటదిమిడికా జడికా జడికా ఉంటది వేరే వాళ్ళకి వచ్చేసి వేరే వేరే ఉంటాయి అన్నట్టు అయితే మాకొచ్చేసి మా యొక్క తపలాలు గాని ఇంకోటి ఏంటంటే మా యొక్క పటము గౌల పురాణం అనేది పటం ఉంటది దాంట్లో భాగమవుతా చరిత్ర మొత్తం ఉంటది కాబట్టి అది పట్టుకొని మేము తిరుగుతాం దాని వల్ల మమ్మల్ని గడవ జట్టి అనబడాల్సి అన్న కరెక్ట్ నువ్వు చెప్పేది కరెక్టే నేను దానికి దాన్ని ఏమంటలేదు నేను కాకుంటే ఏంటంటే వాద్యాలు తాతల నాడు తంబూరాలు పోయినాయి మధ్యలో హార్మోనియం పోయింది అవును దాన్ని నువ్వు ఇమిడింప చేయాలి మళ్ళీ మళ్ళీ తీసుకురావాలంటున్నారు తీసుకురావాలి ఎందుకంటే మనం ఆనాటి సంధి తాతల నుండి ఏ రకమైనటువంటి ఆత్మ ఉందో మన కళారూపంలో ఆత్మను కూడాగొట్టొద్దు అవునవును నా ఉద్దేశం అది ఎందుకంటే జానపదంలో ఉన్న గొప్పదనం అననే అన్నది అవునవును ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి క్యాష్యూ పెట్టినావనుకో పెడితే సినిమా అదే వాడుతూ సీరియల్ అదే వాడుతున్నారు జానపదానికి మనం చూపించాలి కదా అయితే మీరు చెప్పిన విధంగానే ఈ యొక్క మా నాన్న కళాగా మా నాన్న కళాకారుడు ఆ నాన్న యొక్క కళని వినియోగించడానికే మా నాన్న చనిపోయిన గానీ ఈ యొక్క కళలకు మేము దిగిన నేను గాని మా పెదనాన్న కొడుకులు మా అన్నయ్యలు కానీ ముగ్గురు అన్నయ్యలు గాని వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడే చనిపోయాడు వాళ్ళు కూడా కళాకారులకు వాళ్ళు కూడా వచ్చిర్రు అయితే మా నాన్నల కళని నిరిపి మేము వచ్చినందుకు మీరు చెప్పిన విధంగానే ఈ యొక్క కళను కూడా దాని ఆ ఆత్మ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఆ రుచి చిక్కదనం అవునవును అందులో కనబడుతుంది అవునవును నువ్వు ఇది వాడు అవునవును ఇది వాడినా కూడా అవిటిని ముందుగా దండం పెట్టుకోవాలి దేని రుచికి అవును సరే మొత్తం మీద ఇప్పటి వరకు ఎన్ని పాగుతాలు నేర్చిన మా ఇది ఒక పురాణం అనేది ఒకటే ఉంటది గౌడ పురాణం ఒకటే ఉంటది ఈ గౌడ పురాణం మనం వచ్చేసి గౌనుల వారికి చెప్తాము ఎవరికి వేరే అంటే వృత్తిపరంగా కాకుండా ఎప్పుడన్నా వినోదాత్మకంగా ఆడమంటే ఆడతారా వారు ఆడమంటే ఆడతాము ఆడతాము కానీ ఐదు భాగవతాలు ఆడతాము ఏమిటి తారచంద్ర గాని సత్యవర్మ గాని సావిత్ర గాని సత్యవర్మ గాని పుండరీక గాని ఇవన్నీగా కూడా మేము ఆడతాం అన్నట్టు ఆడతాం ఇది ఇటేమో గౌడ పురాణం ఆచారాత్మక ఆచారత్మ ఇది ఇప్పుడు నువ్వు చెప్పిన ఐదు ఆరు భాగవతాలేమో వినోదాత్మక వినోదాత్మక అవున అటు ఆచారం ఉంటుంది ఇటు వినోదం ఉంటుంది రెండు రకాలుగా మనం ఈ భాగవతాలను ఆడుతున్నాం అవునవును రైట్ ఇప్పటిదాకా మన నాయనలు తాతలు మీరు సరే నీ తర్వాత తరం వచ్చేట వరకు ఇంకా ఆ వీటిని మాత్రం మర్చిపోవద్దు చెప్పలేము చెప్పలేం కాదు మర్చిపోవద్దు తరము అంటే మా అంతవరకే లాస్ట్ అనిపిస్తుంది ఎందుకు ఎంత మా ఇప్పుడు నువ్వు అనుకున్నావా నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా ఇట్లా నాయన తర్వాత నేను నేను చెప్తా అనుకున్నావా అయితే అనుకోలేదు అయితే మేము యాక్చువల్ గా మేము కథలు చెప్తానికి వీళ్ళకి వెళ్ళినప్పుడు ఉండే చూసే వాళ్ళు ఏమనుకుంటారు బాబు ఇప్పుడు మీరు ఫస్ట్ అన్నప్పుడు మీదేమో చిన్న వయసు మీరు చదువుకుంటే ఉంది అంటే మన బాధలు వాళ్ళకి తెలియదు నువ్వు ఇంకో సమయ కూడా చెప్పినావు ఏ సమత చెప్పినావు కులవృత్తి మరొకర గులచన్న గువ్వలచన్న నువ్వు ఏ ఉద్యోగం అనే ఏ కొలువ అనే ఒక చేతికి నీ పోయి చేయాల్సిందే కదా అవునవును అంతేనా కాదు అందరు ఆ విధంగా ఉండరు కదా నేనేమంటున్నా అంటే పెద్దలు చెప్పిన మాట పెరుగన్న అవును ఇక దానికి మించింది ఇంకేం ఉండదు పెద్దలు ఎందుకు చెప్పారంటే ఒకవేళ నీ కులవృత్తి నిన్ను పోషించినప్పుడు అప్పుడు వేరే ఆలోచన రావాలి అవునవును నీ కులవృత్తి సక్కదనంగా నేను బ్రహ్మాండంగా పోషిస్తుంది అవునవును నువ్వు వేరే ఆలోచన ఎందుకు అంతేనా కళాకారులకు ఉన్న గుర్తింపు నీకు ఏ ఏ ఉద్యోగానికన్నా పోతున్నావు అనుకో పోయి వస్తున్నావు రోజు నేను ఎవరన్నా గుర్తుపడతారా గుర్తుపడతారా ఇవిలో వస్తు పది మందిలో నువ్వు కానివి అవునవును అదే నువ్వు ఉంటే పలాని అఖిలు గౌడ జట్టిల కళాకారుడు అని ఇప్పుడు ఎంతమంది చూస్తారు ఎంతమంది గుర్తుపడతారు బయట అంతేనా ఆ కళాకారునికి ఉండే గుర్తింపు కళాకారునికి ఉండే మర్యాద కళాకారునికి ఉండే గౌరవం వేరవి ఆ కళను వినియోగించడానికి బయట పెడతానికి మేము వచ్చినామన్నా రైట్ బ్రహ్మాండంకి వచ్చినావు ఒక మంచి సంకల్పంతో వచ్చినావు మంచి ఆలోచనతో వచ్చినావు అది నువ్వు ఏ విధంగా వచ్చినా గాని కళకు కళని నేను అయితే కళని ఫోన్యను అది ఫోన్ కూడా అది ఆ మాట రావాలి ఇక నా తర్వాత ఏమో వచ్చు రావచ్చు ఎందుకంటే బాట ఒక బాట ఇంకో బాట కలుపుతుంది అవును అట్లా నువ్వు ఇంకో బాట కలపాలి ఇంకో జనరేషన్ కు నువ్వు వారధి ఉండాలి అవును రైట్ ఇప్పుడు మనం గౌడ పురాణం ప్రదర్శన అనే మనం చెప్పబోయేది ప్రదర్శన చెప్పబోతుండ్రు మీరు కూడా ఎవరైనా భూవది నటులు ఉంటే దెబ్బ దెబ్బ భూవది ఒక చిన్న బ్రేక్ ఇస్తున్నా దెబ్బ దెబ్బ వచ్చి టీవీలమ్మ కూసు గౌడ పురాణం కథ ఎంత చూడసక్కదనంగా చెప్తారని నేను ఎక్కడెక్కడించో వరంగల్ జిల్లా కంబాలపల్లి గ్రామం నుంచి పట్టుకొచ్చిన వీళ్ళను మరి ప్రదర్శన మిస్ కావద్దంటే ప్రదర్శనను మీరు చూసి ఆలకించి మంచిగా తిలకించి మరి ఆ కళాకారులు చూసినారు కదా అఖిల్ ఎంత పంతొమ్మిది ఉన్నాడు పిల్లగాడు ఎంత చూడ సక్కదనంగా ఉండో మీరు చూసిన ఆ ప్రదర్శన కూడా అంత సక్కదనంగా ఉంటుంది ఇదివరదాకా జరంత వాడి చూపించి నాకు కూడా ఆయనతో ఆ ప్రదర్శన గౌడ పురాణం పూర్తి ప్రదర్శన మీకు చూపిస్తున్నా ఆ కళాకారును ప్రదర్శన వెనుక ఉన్నటువంటి కష్టసుఖాలు కూడా మీరు అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కళాభిమానులుగా కళా పోషకులుగా కాబట్టి చిన్న బ్రేక్ తీసుకుని ఇప్పుడే వస్తాం చిన్నదే